సో సలార్ విషయానికి కూడా ఒకసారి టచ్ చేస్తున్నాను, మరి అందరూ టచ్ చేస్తారు జనరల్గా, కామన్ థింగ్ సార్. సో ఇప్పుడు ఎండింగ్ వచ్చేసరికి, అంతకుముందు ఎన్ని క్యారెక్టర్లు హైలైట్ అయినా ఎండింగ్ వచ్చేసరికి మాత్రం నాలుగు క్యారెక్టర్లు ఇంచుమించి హైలైట్ అయినాయి. ఏమేంటంటే ప్రభాస్ గారు, పృథ్వీరాజు గారు, శ్రీయారెడ్డి గారు, మీరు. ఎందుకంటే మీరు సౌర్యాంగతగా నాయకుడు ఆ టైంలో. మాకు ఎలివేషన్స్ ఎలా ఉంటాయి అంటే, నెక్స్ట్ ప్రభాస్ గారికి మీకు ఒక ఫైట్ ఉంటుందా, ఎందుకంటే మీలో మీకే ఒక ఆ కుర్చీ ఉంటుంది కదా సార్, దానికోసం మీలో మీకు ఫైటింగ్ ఉంటుందా, ఏమవుతుంది అనే బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్, హైప్స్ తో చచ్చిపోతున్నాం మేమైతే. ఏమన్నా చెప్పగలరా, ఏమన్నా చెప్పొచ్చా? ఇలాగే నేను మీరు అడగాల్సింది క్వశ్చన్ నన్ను కాదు, ప్రశాంత్ నీల్ గారిని అడగండి. సేమ్ హైప్ నా దగ్గర ఉంది, అదే ఎక్సైట్మెంట్ కూడా నా దగ్గర ఉంది. నేను ఎప్పుడు చేసినా ఫోన్ చేసిన సార్, ఎప్పుడు సార్ షూట్ స్టార్ట్ చేస్తాం, ఇదే ఉంది. ఇంకా స్టార్ట్ అవ్వలేదు సార్. ఎలా ఉంది సార్ మీ ఆలోచన, ఎలా ఉంది సార్? అప్పట్లో 24 సినిమాలు ఒకే ఇయర్లో చేసిన మీరు, నేను తర్వాత చాలా బాధపడ్డాను ఎందుకు చేసామనేది. కొన్ని రన్ చేయొచ్చు జీవితంలో, పట్టుపట్టు వెళ్ళొచ్చు అని, బట్ యూనో నాకే ఒక చోట ఆలోచన చూసినప్పుడు ఎందుకు చేసామని అనిపించింది నాకు. బికాస్ దెన్ డిసైడ్ అయ్యాను, ఓకే ఫస్ట్ మన దగ్గర ఉన్న వీక్నెస్ ఏంది, ఎవరు వచ్చి అడిగిందో నో అని చెప్పట్లేదు. సో ఐ లెర్న్ హౌ టు సే నో ఆఫ్టర్ పేటా స్టాప్డ్ ఎవ్రీథింగ్. కరెక్ట్ చేయాలంటే చేద్దాం, లేదంటే నో అని చెప్పేసి బయటికి వెళ్ళిపోవడం బెస్ట్, మొహమాటం ఎంత ఉందని చెప్పి. దెన్ ఐ లెర్న్ హౌ టు సే నో స్ట్రాంగ్లీ. సో సలార్ విషయానికి కూడా ఒకసారి టచ్ చేస్తున్నాను, మరి అందరూ టచ్ చేస్తారు జనరల్గా, కామన్ థింగ్ సార్. సో ఇప్పుడు ఎండింగ్ వచ్చేసరికి, అంతకుముందు ఎన్ని క్యారెక్టర్లు హైలైట్ అయినా ఎండింగ్ వచ్చేసరికి మాత్రం నాలుగు క్యారెక్టర్లు ఇంచుమించి హైలైట్ అయినాయి. ఏమేంటంటే ప్రభాస్ గారు, పృథ్వీరాజు గారు, శ్రీయారెడ్డి గారు, మీరు. ఎందుకంటే మీరు సౌర్యాంగతగా నాయకుడు ఆ టైంలో. మాకు ఎలివేషన్స్ ఎలా ఉంటాయి అంటే, నెక్స్ట్ ప్రభాస్ గారికి మీకు ఒక ఫైట్ ఉంటుందా, ఎందుకంటే మీలో మీకే ఒక ఆ కుర్చీ ఉంటుంది కదా సార్, దానికోసం మీలో మీకు ఫైటింగ్ ఉంటుందా, ఏమవుతుంది అనే బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్, హైప్స్ తో చచ్చిపోతున్నాం మేమైతే. ఏమన్నా చెప్పగలరా, ఏమన్నా చెప్పొచ్చా? ఇలాగే నేను మీరు అడగాల్సింది క్వశ్చన్ నన్ను కాదు, ప్రశాంత్ నీల్ గారిని అడగండి. సేమ్ హైప్ నా దగ్గర ఉంది, అదే ఎక్సైట్మెంట్ కూడా నా దగ్గర ఉంది. నేను ఎప్పుడు చేసినా ఫోన్ చేసినా సార్, ఎప్పుడు సార్ షూట్ స్టార్ట్ చేస్తాం, ఇదే ఉంది. స్టార్ట్ అవ్వలేదు సార్ షూట్. ఇంకా స్టార్ట్ అవ్వలేదు సార్, సో సూన్ ఇట్ గోనా స్టార్ట్.